అధికారుల భేటీ. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారికి తెలుసు, అది మోడీ గారికి తెలుసు, టీఆర్ఎస్ లో నాయకులందరికీ కూడా తెలుసు, లేదా విశ్లేషణ చేసేటువంటి రాజకీయ విశ్లేషకులు లేదా మీలాంటి పత్రికా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా తెలుసు. అని ఏం చేయలేదు ఢిల్లీలో, అని దేశ రాజకీయాల్లో ఏం చేయలేదు. అని చేయగలిగింది ఆ పేరు చెప్పి ఇక్కడ వచ్చేటువంటి ఎన్నికలలో జరగబోయే నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ దాడి చేశారు. ఇవాళ మోడీగా దాడి చేసింది తెలంగాణ. ఏపీలో అసలు రాజకీయ ప్రసంగం ఏమాత్రం ప్రస్తావన లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని ముఖ్యమంత్రిని గాని ఒక్క మాట కూడా అసలు టాపిక్కే లేదు. పొగడలేదు, తిట్టలేదు, ఆ పేరు ఎత్తలేదు, డోంట్ కేర్ అన్నట్టుగానే వదిలేశారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు బేగంపేటలో అయితే పూర్తిగా అటాక్. రామగుండంలో కూడా ఇండైరెక్ట్ గా అదే జరిగింది. నేను మరి బేగంపేటలో చెప్పింది చాలా స్పష్టంగా చెప్పండి. నేను రాజకీయంగా బీజేపీ కార్యకర్తలను కలుసుకు మాట్లాడడం కోసం వచ్చాను అని చెప్పాను. తప్పలేదు, అంటే డైరెక్ట్ బీజేపీ గురించి మాట్లాడడానికి వచ్చాను, నా సంజయ్ గారు కోరారు అందుకోసం వచ్చానని చెప్పాను డైరెక్ట్ గానే. అక్కడ కూడా గోదావరి కన్నా కూడా ఒకే ఒక పదం తప్పిస్తే మిగతా ఏ రాజకీయ మాట్లాడలేదు. చివరి పదం ఇక్కడ మేము అంటే ఇండైరెక్ట్ రాజకీయం అది, ఇక్కడ మేము కనుక ఇది జరుగుతుంటే హైదరాబాద్ లో చాలా చిన్నది. నేను ఎందుకంటున్నా అంటే ఈ మధ్య కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అది కమ్యూనిస్టు పార్టీతో జ్యోతి బసు ఉన్నాడా, లేకపోతే అంతమంది వాజ్పేయి కాలంలో జ్యోతి బసు ఉంటాడు అక్కడ వెస్ట్ బెంగాల్ లో ఉంటే, కేరళలో పినరయి విజయన్ లాంటి వాళ్ళు కూడా ఈ రకమైన దుర్మార్గంగా మోడీ డోంట్ కమ్, మోడీ గో బ్యాక్, మోడీ నో ఎంట్రీ, మోడీ అనే పోస్టర్లు పెట్టే స్థాయికి దిగజారినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దేశంలో వన్ అండ్ ఓన్లీ ది స్టేట్ తెలంగాణ. ప్రధానమంత్రి రావద్దని బోర్డులు పెడతారు, అంటే టీఆర్ఎస్ స్పాన్సర్డ్ అది కూడా అదే దాన్ని రిఫర్ చేస్తూనే మాట్లాడాడు మోడీ గారు. రావద్దన్నారు అనేటువంటి పదాన్ని రిఫర్ చేశాడు. రావద్దంటారు ప్రధానమంత్రిని తెలంగాణ భారత గడ్డ మీద ఒక ప్రాంతానికి రావద్దనగలిగే ధైర్యం ఎవరికి వస్తుందంటే, ఎట్లా వస్తుంది ఆ ధైర్యం? అది రాజకీయమైనటువంటి దుర్మార్గం. ధైర్యం వ్యక్తం చేయవచ్చు, నో ఎంట్రీ టు మోడీ. ఈ బోర్డు ఎవరు పెడతారు? ఇది మన విదేశమా, విదేశీ గడ్డనా? ఇది టీఆర్ఎస్ వాళ్ళు సార్, టీఆర్ఎస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనం చెప్పింది సార్ నువ్వు రావద్దు, నువ్వు వీటికి సమాధానం చెప్తేనే రా అని సమాధానం చెప్పుకుంటే రావద్దా? వీటికి సమాధానం చెప్పమని అడగడం వేరు, సమాధానం చెప్పకుండా రావద్దు అనడం వేరు. ఈ రెండు పదాల్లో చాలా తేడా. సమాధానం చెప్పమని మీరు 100 ప్రశ్నలు అడగండి సార్, 100 ప్రశ్నలు అడగవచ్చు. ప్రజాస్వామ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నుకోబడ్డ రాజకీయ పార్టీకి అధికారం ఉంది, ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీగా. కానీ రావద్దు అని చెప్పడానికి ఇప్పుడు చెప్పి 4 గంటలకు ఎట్లా పోతావు నువ్వు? కరీంనగర్కి ఎట్లా పోతావు నువ్వు? రావద్దు అంటే ఎవరు బయటకు పోలేరు. రావద్దు అనే పదం చెప్పేటువంటి స్థాయికి దిగజారిండు కాబట్టి ఇక్కడ రాజకీయాలు దాంట్లో టోటల్లీ టీఆర్ఎస్ ప్రోగ్రామ్. పోలీసులు ఇంకా ఇస్తాం, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెడితే పోలీసులు దాన్ని తీసేస్తే, దాన్ని తీసేయడానికి పోతే వాళ్ళని అరెస్ట్ చేశారండి, కొట్టారండి వాళ్ళని కూడా. తీసేయడం కూడా మీరు తీసేయాలి, వాస్తవానికి మీరు తీసేయాలి. భారత ప్రధానమంత్రి కోసం నో ఎంట్రీ అన్న ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. వాటికి పోలీసులు సెక్యూరిటీ ఉన్నారన్నమాట. దాని అర్థం ఏంటంటే తెలంగాణ పోలీసులు, తెలంగాణ వ్యవస్థ